రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల జర్మనీలో ఆయిల్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటేశాయి జనాలపై ఈ భారాన్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ నిన్న ఒక రిలీఫ్ ప్యాకెట్ అనౌన్స్ చేసింది అందులో భాగంగా డీజిల్ అండ్ పెట్రోల్పై ఉన్న ట్యాక్స్ తగ్గించడం తోటి డీజిల్ ముప్పై సెంట్లు పెట్రోల్ పద్నాలుగు సెంట్ల చోటున తగ్గునున్నాయి ఈ తగ్గించిన ట్యాక్స్ మూడు నెలల పాటు అమల్లో ఉండుంది అలాగే జనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బాగా యూజ్ చేసే విధంగా ప్రోత్సహించాలని నైన్ ఫర్ నైన్టీ అనే టికెట్ని తీసుకొచ్చారు దీనిలో భాగంగా తొమ్మిది యూరోలకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి కావాల్సిన మంత్లీ టికెట్ ఏమైనా ఉన్నారు ఈ ఆఫర్ కూడా మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది కానీ ఈ మంత్లీ టికెట్కి వ్యాలిడిటీ జోన్ మాత్రం ఇంకా నిర్ణయించలేదు సిటీ టికెటా లేకపోతే రీజియన్ టికెటా స్టేట్ టికెట్ ఆర్ కంట్రీ టికెట్ అనేది మాత్రం ఇంకా చెప్పాల్సి ఉంది దీనికి అదనంగా ట్యాక్స్ పేయర్స్ అందరికీ గవర్నమెంట్ వన్ టైం బోనస్ కింద నేరుగా వారి జీతంలోనే మూడు వందల ఇరు చొప్పున జమ చేయనుంది ఈ మూడు వందల యూరోల్లో ట్యాక్స్ కట్ అయిన తర్వాత మిగతా డబ్బులు మన అకౌంట్లోకి వస్తాయి స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళు చదువుకోవటం పాటు ప్యారల్గా పనిచేస్తున్నట్టు కనుకైతే వాళ్ళకు కూడా ఈ మూడు వందల యూరోలు చెల్లించనుంది ఈ డబ్బులు రెండు వేల ఇరవై రెండులోనే ఏదో ఒక నెల జీతంలో జమ చేస్తారు అలాగే కిండర్ గైడ్ లేదా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పొందుతున్న వారికి కూడా ఒక్కొక్కరికి వన్ టైం బోనస్ కింద వంద యూరోలు చొప్పున ఇవ్వనున్నారు